हेलो एवरीवन, वेलकम बैक टू आवर चैनल एनीथिंग एट सिंपल। ఈ రోజు అయితే మనం SFO వెళ్ళబోతున్నాము అండ్ నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా బికాజ్ సాన్ ఫ్రాన్సిస్కో వచ్చేసి వరల్డ్లోనే బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట। అక్కడ కొన్ని ఫేమస్ అండ్ మోస్ట్ విజిటెడ్ స్పాట్స్ ఉంటాయి, అలాంటి స్పాట్స్ని మనం ఇప్పుడు కవర్ చేద్దాం। ట్రైన్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యుఎస్। నేనైతే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ట్రైన్ ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం నా ట్రైన్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా దీన్ని బాట్ అంటారు అండ్ యుఎస్ఏలో మోస్ట్లీ ఇలా కాలిఫోర్నియా లాంటి బిజీ ప్లేసెస్లో బాట్ని ప్రిఫర్ చేస్తారు బికాస్ ట్రాఫిక్ని ఎస్కేప్ అవ్వచ్చు అండ్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి కూడా చాలా డిస్టెన్స్ ఉంటుంది, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి బాట్ ప్రిఫర్ చేస్తారన్నమాట। జనరలీ మూవీస్లో ట్రైన్ పిక్చరైజేషన్ చాలా బాగా చూపిస్తారు కదా, బట్ రియాలిటీలో ఇంత సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఎప్పుడెప్పుడు దిగిపోదామా అన్నట్టు ఉంటుంది అన్నమాట। అండ్ ఆ టాపిక్నే మేము అక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాము అండ్ ఈ బాత్ సిస్టమ్ అంతా కూడా ఆటోమేటెడ్ ఉంటుంది, లైక్ టికెట్ కూడా మనం ఆటోమేటిక్గా కార్డ్తో స్కాన్ చేసే తీసుకుంటాము అండ్ లోపలంతా కూడా మనం ఏ ప్లేస్ నుండి వెళ్తున్నాం అనేది అంతా కూడా అక్కడ స్క్రీన్ మీద ఉంటుంది, ఏ స్టేషన్కి వెళ్తున్నాం అదంతా కూడా వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది అన్నమాట। ఫస్ట్ అయితే మేము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూద్దాం అనుకొని స్టార్ట్ అయ్యాము అండ్ చాలా దూరం నుండి బ్రిడ్జ్ అయితే కనపడుతూ ఉంది, బట్ అక్కడ నుండే డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయింది మాకు। మనం జనరల్లీ ఫొటోస్లో చూసినప్పుడు బ్రిడ్జ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, అదే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, బట్ ఆ క్లైమేట్ వల్ల ఆ ఫాగ్ అంతా ఉందన్నమాట, దానివల్ల మాకు అసలు బ్రిడ్జ్ అపియరెన్స్ అంత క్లియర్గా లేదు, అది మా మూడ్ అంతా కూడా చాలా డిస్టర్బ్ అయింది దాన్ని చూసినప్పుడు। బట్ అక్కడ ఉన్న తర్వాత కొంచెం కొంచెంగా ఆ ఫీల్ అంతా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వీ ఎంజాయ్డ్ ఇట్ అన్నమాట। అండ్ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలానే ఉంటుందంట, ఫాగీగానే ఉంటుంది అని చాలామంది చెప్పారు తర్వాత। అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి టూ మేజర్ సిటీస్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది, వన్ ఎండ్ వచ్చేసరికి SFO అండ్ సెకండ్ ఎండ్ వచ్చేసరికి మెరిన్ కౌంటీ। ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద టఫెస్ట్ కన్స్ట్రక్షన్ అని చెప్పచ్చు, దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 88,000 టన్స్ ఆఫ్ ఐరన్ని యూజ్ చేశారు అండ్ ఒక్కొక్క మెయిన్ కేబుల్ లెంత్ వచ్చేసరికి 2.3 కిలోమీటర్స్ లెంత్ ఉంటుందంట, విచ్ ఈస్ సో హ్యూజ్ కదా అసలుకి। అండ్ ఆల్సో మీకు ఇది తెలుసా, ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఈ బ్రిడ్జే వరల్డ్స్ లార్జెస్ట్ బ్రిడ్జ్ అంట। అండ్ డైలీ 1 లాక్ వెహికల్స్ ఈ బ్రిడ్జ్ మీ నుండి క్రాస్ అవుతాయంట, నిజంగా ఎంత ఎంత పెద్దగా ఉందంటే బ్రిడ్జ్ అసలుకి, దాన్ని మేము క్రాస్ చేసేటప్పుడు అది మాకు అర్థమైంది అసలుకి। చిన్న వే ఉందన్నమాట దానిలో నుండి వెళ్ళాలి అండ్ అది నాకు కొంచెం భయం వేసింది బికాస్ చుట్టూ అంతా బుషెస్ ఉన్నాయి అండ్ చాలా నారోగా ఉంది। యా కొంతమంది పీపుల్ వచ్చిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చి స్టార్ట్ అయ్యాను, బట్ కిందకు వచ్చి చూస్తే అక్కడ ఏం లేదు, చాలా లైటింగ్ వస్తుంది, సో నాకేం అంత ప్రాబ్లం అనిపించలేదు। అండ్ ఇక్కడ నుండి అయితే మా ట్రయల్ స్టార్ట్ అయింది, జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, ట్రైల్ అంటే వ్యూస్ ఉంటాయి మధ్య మధ్యలో, ఆ వ్యూస్లో ఆగి మనం ఆ సీనిక్ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అండ్ కాలిఫోర్నియాలో నిజంగా చాలా బెస్ట్ సీనిక్ వ్యూస్ ఉంటాయి।
అలా ట్రైల్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఇదొక వ్యూ అన్నమాట. ఇక్కడ నుండి కొంచెం మనకి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కొంచెం దగ్గరగా కనపడుతూ ఉంటుంది. యా అలా అంటే సెకండ్ సైడ్ ఉన్న కేబుల్ కూడా చాలా క్లియర్గా కనపడుతుంది, చూసారా? ఆఫ్ కోర్స్ ఫాగ్ ఉంది, ఫాగ్ వల్ల కనపడట్లేదు, లేదంటే మొత్తం బ్రిడ్జ్ వ్యూ కూడా క్లియర్గా కనపడుతుంది. అండ్ అక్కడ నుండి ఇంకొంచెం దూరం ట్రైల్ చేస్తూ వెళ్ళాము. ఫాగ్ పోతుందేమో అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసాము, బట్ అది ఎంతసేపటికి పోనే పోవట్లా, ఇంకా డే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం టైం అక్కడ అలా స్పెండ్ చేసేసి స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ ప్లేస్కి. హౌ యు ఫీలింగ్? ట్రైల్ కదా, చాలా ట్రైల్ ఉంది కదా. ట్రైల్ బాగుంది, యాక్చువల్గా వ్యూస్ బాగున్నాయి అక్కడక్కడ. మేము ఆ ట్రైల్ ప్లేస్ దగ్గర కొంచెం సేపు స్పెండ్ చేసిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్నాము ఫిషర్మ్యాన్ వార్ఫ్ అనే ప్లేస్కి స్టార్ట్ అవుతున్నాము. సో అక్కడ నుండి ఆల్మోస్ట్ 3 to 5 miles డిస్టెన్స్ అన్నమాట. ఇంకా ట్రైల్ చేయడం టైం వేస్ట్ అని చెప్పేసి అక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తే అసలు ఎంత హ్యాపనింగ్గా ఉందంటే ప్లేస్, ఇంత క్రౌడ్ అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపనింగ్ స్ట్రీట్ అనమాట ఎస్ఎఫ్ఓలో. ఇక్కడికి వెళ్ళమని నేనైతే ఈ కోవిడ్ టైంలో సజెస్ట్ చేయను, లేదంటే నార్మల్ టైంలో వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. బికాజ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి మనకి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి మినీ డోనట్స్ అని ఒకటి అవైలబుల్గా ఉంటుంది, అది చాలా ఫేమస్. బట్ మేమైతే అక్కడ ఏమీ కూడా తినలేదు. నేను మోస్ట్లీ రికార్డింగ్ చేసేటప్పుడు మాత్రమే మాస్క్ తీసేసి ఉంటాము, లేదంటే మిగతా టైం అంతా కూడా మేము మాస్క్ పెట్టుకునే ఉంటాం. అక్కడ ఒక సైడ్లో జోకర్ కూర్చొని ఉన్నారు కాస్ట్యూమ్ వేసుకొని, అతని దగ్గరికి వెళ్ళి కిడ్స్ అందరూ ఫొటోస్ తీపించుకుంటున్నారు. అండ్ ఇలాంటి షోస్ చాలా ఉన్నాయి అక్కడ, బట్ ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పి PR 39కి వెళ్దాం అనుకొని వచ్చాము. ఆ PR 39 దగ్గర కూడా క్రౌడ్ అలానే ఉంది. సో అక్కడ ఆ ప్లేస్ నుండి మేము కొంచెం పీస్ఫుల్గా ఉండే ప్లేస్కి వెళ్ళిపోయాము. అండ్ అక్కడ నుండి పసిఫిక్ ఓషన్ వ్యూ అలా కనపడుతుంది. మామూలుగా టైంలో అయితే ఫెర్రీస్ ఇవన్నీ కూడా రన్నింగ్లోనే ఉంటాయి. చాలా హ్యాపనింగ్ ప్లేస్ అసలుకి చెప్పాలంటే. చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో అక్కడ. నా కోసమైతే మురళి ఇలా చాలా ట్రై చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి సీల్స్ కనపడుతున్నాయి మనకి, చూసారా? బట్ చాలా కొన్ని ఉన్నాయి, లైక్ 3 or 4 అలా ఉన్నాయి అంతే. బట్ నార్మల్గా అయితే ఒక 40-50 సీల్స్ అక్కడే ఉంటాయంట. దాన్ని చూడడానికి చాలామంది విజిటర్స్ అక్కడికి వస్తారు. అక్కడ ఒక చిన్న అట్రాక్షన్ కైండ్లో ఉంది, అందరూ లాక్స్ హుక్ చేసి వాళ్ళ డిజైర్ని కోరుకుంటారు అని చెప్పేసి చెప్పారు. మరి మురళి ఇక్కడ అతనికి ఇలా బర్డ్స్కి అండ్ యానిమల్స్కి ఫీడ్ చేయడం అంటే చాలా ఇష్టం. అసలుకి ఎక్కడికి వెళ్ళినా ఇలా ఫీడ్ చేస్తూ ఉంటాడు. చాలా ట్రై చేశాడు, ఆల్మోస్ట్ అది వచ్చి హ్యాండ్లో నుండి తీసుకోబోయింది. అండ్ ఇది వచ్చేసరికి PR 39లో ఒక మ్యాగ్నెట్ షాప్ అన్నమాట. అన్నిటికన్నా చాలా పెద్ద మ్యాగ్నెట్ షాప్ ఇది. అక్కడ ఆల్మోస్ట్ ఎస్ఎఫ్ఓకి సంబంధించిన అన్ని ప్లేసెస్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మేము ప్రీవియస్లీ ఒక ప్లేస్ మ్యాగ్నెట్ తీసుకోలేదు, బిక్సర్ది, అది ట్రై చేసాము, మాకు అక్కడ దొరికింది.
నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇంకొక స్టోర్ PR39లోనే అన్నమాట. ఈ స్టోర్లో వచ్చేసి ఆల్ వెరైటీస్ విత్ షెల్స్ అన్నమాట. షెల్స్తో మనకి ఎక్కడ దొరకనని వెరైటీస్ నేను అక్కడ చూశాను. చాలా డిఫరెంట్గా ఉన్నాయి, లైక్ డెకరేటివ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతాయి అనిపించింది. బట్ నేనైతే ఏం బై చేయలేదు, బికాజ్ మాకు ఓన్ హౌస్ కాదు, రెంటల్ కాబట్టి ఎన్ని తీసుకున్నా కూడా వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ లీవ్ వెళ్ళాలి అంటే పడేసి వెళ్ళిపోతామని చెప్పి నేను అసలు పట్టించుకోలేదు. ఇంకా ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంది. చాలా అంటే చాలా చాలా టైం పట్టింది ఆ స్ట్రీట్ అంతా దాటుకొని వెళ్ళడానికి. నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము మేము ఇక్కడ నుండి. అండ్ ఈ స్ట్రీట్ షాపింగ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాట్స్, వాళ్ళ ఫుడ్ వెరైటీస్ అన్నీ అమ్ముతున్నారు. మెక్సికన్ ఫుడ్ వెరైటీస్ అన్నమాట అవన్నీ కూడా, కార్న్ తోటి అండ్ సమ్ కైండ్ ఆఫ్ చాట్స్ అలాంటివి కూడా, అండ్ ఆల్సో హాట్ డాగ్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. నాకైతే హాట్ డాగ్ స్మెల్ అస్సలు పడలేదు, సో నేను చాలా ఫాస్ట్గా బయటకు వచ్చేద్దామని చెప్పేసి అనిపించింది నాకు అక్కడ. అండ్ దెన్ కొన్ని కైండ్ ఆఫ్ జ్యువెలరీ పీసెస్ ఉన్నాయి అక్కడ, అండ్ కాక్టెయిల్స్ అమ్ముతున్నారు అక్కడ. ఓపెన్గానే అంతా ఉందన్నమాట అక్కడ అన్నీ కూడా. అండ్ ఆ స్ట్రీట్ నుండి బై వాక్ స్టార్ట్ అయిపోయాం మేము. ఆల్మోస్ట్ లైక్ ఒక 20-30 మినిట్స్ వాక్ చేసిన తర్వాత లంబార్డ్ స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. లంబార్డ్ స్ట్రీట్ అసలు యాక్చువల్గా నాకు ఈ కాన్సెప్ట్ ఆలోచిస్తే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంత చిన్న స్ట్రీట్ జిగ్జాగ్గా ఉంటుందన్నమాట, అలా వెహికల్స్ ఆ ఫీల్ని ఎంజాయ్ చేయడానికి చాలామంది వస్తారు ఆ క్రిస్ క్రాస్ వేలో డ్రైవ్ చేయడానికి. అండ్ డ్రైవింగ్ అయితే మాత్రం చాలా 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 కష్టం, చూడడానికి చాలా ఈజీగా అనిపించింది అక్కడ. బట్ చేసే వాళ్ళ ఫేసెస్లో ఆ ఎక్స్ప్రెషన్ చాలా క్లియర్గా కనిపించింది మాకైతే. ఇలా పైనుండి స్టార్ట్ అవుతారనమాట, కిందకి వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు. ఇందాక మనం ఫస్ట్ చూసిన పాయింట్ దగ్గరికి వెళ్తున్నారనమాట. అండ్ ఇక్కడ నుండి చూడడానికి స్ట్రీట్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఆ కింద ఉంది చూసారా, అదంతా కూడా స్ట్రీట్ అనమాట. చాలా చాలా లాంగ్ స్ట్రీట్స్ ఉంటాయి అక్కడ అన్నీ కూడా. ఆ స్ట్రీట్ వ్యూస్ ఎంజాయ్ చేయడానికి చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు కూడా. టైం అయితే అరౌండ్ 6:30 to 7 అయిపోయింది. ఫర్ ద సేఫ్టీ పర్పస్ మేమైతే రిటర్న్ వెళ్ళడానికి బాట్ ప్రిఫర్ చేయలేదు, క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిపోయామన్నమాట. అండ్ నెక్స్ట్ డే అయితే నా బర్త్డే, సో నా కోసం మురళి అయితే చాలా సర్ప్రైజ్గా ఈ పార్టీ ప్లాన్ చేశాడు. అండ్ దెన్ నెక్స్ట్ డే అయితే మురళి సర్ప్రైజ్ అవుటింగ్కి తీసుకొని వెళ్ళాడు ఆ ప్లేస్కి. పర్ ఇయర్ వచ్చేసరికి 4 మిలియన్ విజిటర్స్ విజిట్ చేస్తారంట. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ఎనీథింగ్ ఎట్ సింపుల్.